వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బొగ్గు బ్లాక్ల వేలాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం బస్సు యాత్ర. శ్రీరాంపూర్ SRP 3 RK 7 గని కార్మికులతో సమావేశం. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని మండిపాటు. బీసీలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ది. కరీంనగర్ లో ఓబీసీ మోర్చా ఆందోళన. బీసీ డిక్లరేషన్ అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్. కొనసాగుతున్న సిరిసిల్ల నేతన్నల రిలే దీక్షలు. 9వ రోజు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన నాయకులు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. శిథిలావస్థకు చేరి నిర్మాణ దశలోనే కూలిపోతున్న ఇందిరమ్మ ఇండ్లు. ఇది అదనుగా డంపింగ్ యార్డుగా మార్చిన మున్సిపల్ సిబ్బంది మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో లబ్ధిదారులో చిగురిస్తున్న ఆశలు. సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలంను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చేరుకుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య శ్రీరాంపూర్ ఏరియాలోని SRP 3 RK 7 సింగరేణి గని ఆవరణలో కార్మికులతో సమావేశమయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సింగరేణి సంస్థ నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల కోసం అందుతున్నాయని, కానీ సింగరేణి కార్మికుల భవిష్యత్తును రోడ్డు పాలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. మన రాష్ట్రం నుంచి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ ఫలితం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు సొంత ఇంటి కల నెరవేర్చాలని, ఆదాయ పన్ను మినహాయింపు చేయాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. నాయకత్వం సింగరేణి కాలనీ ఎంప్లాయీస్ నాయకత్వం, సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘ నాయకత్వం అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావులన్నీ సింగరేణికి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అయితే వేలం పాటలు ప్రారంభం చేసిందో ఆ వేలం పాటలు రద్దు చేసి ఈ శ్రవణపల్లి కోల్ మైన్ కోల్ బ్లాక్ని సింగరేణికి కేటాయించాలని చెప్పేసి ప్రధానంగా ఈ రెండు డిమాండ్లపైన ఈ యాత్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో సింగరేణిలో కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి. సింగరేణి ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ఒక సొంత ఇంటి కళ అనేటువంటిది ప్రధాన డిమాండ్గా ముందుకొచ్చింది. దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేసి ఉన్నారు, దాన్ని నెరవేర్చాలని కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో అలవేసిన పైన ఇన్కమ్ ట్యాక్స్ని సింగరేణి భరించాలి ఎంప్లాయీస్ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు, బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా ఆందోళన బాట పట్టింది. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వారు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కుల గణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని, కాంగ్రెస్ పాలకులు ఇప్పుడు 8 నెలలు గడిచినా కుల గణన చేపట్టలేదన్నారు. మేనిఫెస్టో, భగవద్గీత, ఖురాన్, బైబుల్ అన్నీ చెప్పిన వారు బీసీలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఆగమేఘాల మీద స్థానిక సంస్థల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నారని, కులగణన చేసిన తర్వాతే ఎలక్షన్స్కు పోవాలని డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్లు ప్రకటిస్తామని, బీసీ కులగణన చేపట్టి 6 నెలల్లోనే బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే ఎలక్షన్లకు పోతాం. ఇది మా రాహుల్ గాంధీ గారి యొక్క మాట, ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క మాట, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మాకు ఒక మేనిఫెస్టో భగవద్గీత, మాకు మేనిఫెస్టో ఒక ఖురాన్, మేనిఫెస్టో ఒక బైబిల్గా మేము పాటిస్తాం కాబట్టి దాన్ని మేము బీసీలందరికీ కూడా నమ్మకంగా చెప్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతామన్న ముఖ్యమంత్రి ఈనాడు బీసీలను మోసపూరితం చేస్తూ మోసపరుస్తూ ఈనాడు 8 నెలల నుండి కూడా 6 నెలల తర్వాతనే కులగణన చేసి రిజర్వేషన్లు ప్రకటిస్తానన్న ముఖ్యమంత్రి గారు, మీకు ఏమోటి వచ్చిందని 8 నెలలు అయినా కూడా మీరు బీసీ రిజర్వేషన్ ఏదైతే బీసీకి కులగణన చేపట్టలేదు 8 నెలల వరకు కూడా మీకు గుర్తురాని బీసీ కులగణన. ఈరోజు ఏది ఆగమేఘాల మీద ఈనాడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని, స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని, ఈ ఆగమేఘాల మీద మొన్న బీసీ కమిషన్ ముందుకు తీసుకొచ్చి వాళ్ళని అందరిని ముందు పెట్టి అతి త్వరగా ఓటర్ లిస్టును తేవాలని చెప్పి పంచాలని చెప్పి చెప్పడం సరైనది కాదు. బీసీల యొక్క ఓట్లు దండుకోవడం కోసం ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అనేకటువంటి హామీలు ఇచ్చింది బీసీలకి.
వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఇవి కూడా నెరవేర్చకుండా 8 నెలలు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చి అయినప్పటికీ కూడా ఇప్పటికీ బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. బీసీ డిక్లరేషన్ పేరు మీద వాళ్ళు ఏదైతే ముఖ్యంగా బీసీలకు 50% రిజర్వేషన్లు 6 నెలల లోపల వాళ్లకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 42% బీసీల యొక్క రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు. ఇదే కాకుండా మొన్ననే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు ఏదైతే ఉందో దీనికి ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరం 100,000 కోట్ల రూపాయల బడ్జెట్ బీసీలకు ఏదైతే వాళ్లకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్లకు ఖర్చు చేస్తాం, బీసీల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం 20,000 కోట్ల స్థానంలో కేవలం 9,200 కోట్లు మాత్రమే బడ్జెట్లో వీళ్లకు కేటాయింపులు చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. 9వ రోజు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టి నిరసన తెలిపారు నేతన్నలు. జేఏసీ నాయకుడు మూసం రమేష్ మాట్లాడుతూ, గత 8 మాసాల నుంచి ప్రభుత్వ విధానాల వల్ల గత ప్రభుత్వంలోని పథకాలను నిలిపివేయడం వలన సిరిసిల్లలో పూర్తిగా వస్త్ర సంక్షోభంలో ఉందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటి వరకు 10 మంది కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. గత ప్రభుత్వంలోని స్కీమ్లన్నీ యథావిధంగా ఉంటే చేనేతలకు సంబంధించిన పథకాలను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. గత 30 సంవత్సరాల నుంచి వస్తున్న విద్యుత్ సబ్సిడీని, బతుకమ్మ చీరల ప్రభుత్వ ఆర్డర్లను పూర్తిగా నిలిపివేశారని, పక్క రాష్ట్రాలలో ఉన్న సబ్సిడీలను తెలంగాణలో అమలు పరచాలని కోరారు. గత ప్రభుత్వ స్కీమ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని, వరకు బోనర్ పథకాన్ని ప్రారంభించాలని డిమాండ్లతో కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికమంది కార్మికులు సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమకు జీవిస్తూ ఉన్నారు. మరి ఆ వస్త్ర పరిశ్రమలో గత 7 మాసాలుగా గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల ఫలితంగా ఉపాధి లేక 10 మంది కార్మికులు ఆత్మహత్యలకు కూడా గురైన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి మొన్నటి రోజున వార్షిక బడ్జెట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమలో బతుకమ్మ చీరల పేరిట సూరత్ నుండి చీరలు తెచ్చుకొని ఇక్కడ కార్మికులను మోసం చేసిరు, యజమానులు లబ్ధి జరిగాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధి జరిగింది చెప్తున్నారు, అది పూర్తిగా శుద్ధాబద్ధము. ఇందిరమ్మ పేరిట చీరల పేరిట, సోనియమ్మ చీరల పేరిట ఇక్కడ కార్మికులకు ఉపాధి చూపించాలి. అదే క్రమంలో చుట్టూ రాష్ట్రాలు కూడా వస్త్ర పరిశ్రమకు 10 శాతం 10 HPల లోపు ఉచిత విద్యుత్ను ఇస్తూ మిగతా HPలకు 50% రాయితీ కల్పిస్తుంది. మీరు కూడా అదే విధంగా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరేదైతే ఇక్కడ మేము ఏదైతే మిమ్మల్ని భిక్ష అడుగుతలేము, మీరు ఏదైతే మా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఇవ్వాల్సిందో 272 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేస్తా డిమాండ్. గత 8 మాసాల నుంచి మొత్తం మూగబోయింది. మరి దాని మీద ఆధారపడ్డటువంటి అందరి వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాలు కార్మికులు అందరికీ పనిపోయింది. మరి పెద్ద ఎత్తున ఆర్థిక ఇబ్బందులకు గురై ఇప్పటికే 10 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి పాపం, మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి కారణం వల్లనే ఈ రకంగా జరగడం జరిగింది. గత ప్రభుత్వం కొనసాగించినటువంటి అన్ని స్కీములు కొనసాగిస్తుంది, కేవలం సిరిసిల్లకు సంబంధించిన ఈత కార్మికులకు సంబంధించిన స్కీములే మొత్తం బంద్ చేయడం జరిగింది. మరి అవినీతి పేరుతో బతుకమ్మ చీరలు బంద్ చేయడం జరిగింది. మరి మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని, మరి అన్ని స్కీములలో మరి అవినీతి జరిగింది. గతంలో 4th కేటగిరీ కింద సబ్సిడీ కొనసాగుతూ ఉండే దాన్ని తొలగించి 3rd కేటగిరీ కింద మరి భారతదేశంలో ఎక్కడలేని విధంగా ఈరోజు 8.30 రూపాయలు ఒక యూనిట్కి విధించడం వల్ల మరి ఇక్కడ మొత్తం పరిశ్రమనే మరి సాంచలు మొత్తం అమ్ముడు పోయి తుక్కుకమ్ముడు పోతున్నాయి. మరి ఈ రకంగా అదే కొనసాగుతుంది, మొత్తం ఒక్క సాంచ కూడా సిరిసిల్ల మిగిలిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే సమస్యలు పరిష్కరించి నేతలను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్. కరీంనగర్ మున్సిపల్ పాలకవర్గం అధికారులు టెండర్లు పిలుస్తూ పోతుంటే మున్సిపల్ కాంట్రాక్టర్గా మేము పనులు చేస్తూ పోతున్నామన్నారు మున్సిపల్ కాంట్రాక్టర్ల సంఘం కన్వీనర్ దుబ్బు మహేందర్ రాకేష్. తమకు రావాల్సిన బిల్లులు పెండింగ్పై కరీంనగర్ మున్సిపల్ కాంట్రాక్టర్లు సమావేశమయ్యారు. తమకు రావాల్సిన బిల్లులపై పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా దుబ్బు మహేందర్ రాకేష్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థలో పనిచేసిన పనులకు గత 11 నెలలుగా బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఓపికగా భరించి పనులను చేస్తూ వస్తున్నామన్నారు. ఇప్పుడు మరోసారి వనమహోత్సవం పేరుతో 2వ తేదీన 2,46,00,000, 3వ తేదీన మరో 2 కోట్ల సాధారణ నిధులకు టెండర్లు పిలిచారని, ఏ టెండర్లను మేము బహిష్కరిస్తున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి మాకు రావాల్సిన బిల్లును ఇప్పించాలని కోరారు. మాకు రావాల్సిన బిల్లుల కోసం 20వ తేదీ వరకు వేచి చూసి ఆ తర్వాత అవసరమైతే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు.
ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు విడుదల చేయాలని కోరారు. 2 తారీఖు నాడు జరగబోయే వన మహోత్సవం కానీ 3 తారీఖు నాడు జరగబోయే జనరల్ ఫండ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో మా కాంట్రాక్టర్లు ఒవ్వరు ఒక్కరు కూడా అందరం ఏకతాటిగా ఉండి బహిష్కరణకు మేము తీర్మానం చేసుకున్నాం. కావున ఇప్పటికైనా అధికారులు కానీ నాయకులు కానీ మమ్మల్ని సంప్రదించి మా యొక్క బిల్లులను ఇప్పించాలని మా యొక్క మనవి. ఇలా మేము బహిష్కరించినా కూడా వాళ్ళు మమ్మల్ని పిలిచి సంప్రదించకుండా మా బిల్లులు ఇవ్వకుంటే 15 ఆగస్టు తర్వాత 20 తారీఖు వరకు కూడా మేము ఒక సమయం చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు రిప్రెషన్ చేయ కూడా మేయర్ గారికి కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కూడా వారు ఆ లోపు స్పందించకుంటే ధర్నాకు కూడా మేము సిద్ధమవుతామని చెప్పి తీర్మానించుకోవడం జరిగింది. స్ట్రైక్ కూడా చేయడం జరుగుతుంది. ఇంకోటి ముఖ్యంగా ఇప్పుడు ఇది ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి 99% ఇక్కడ ఉన్న మా కాంట్రాక్టర్లు ఎవ్వరు ఒక్కరు కూడా ఇయ్యరు. ఇక్కడ జరిగింది ఏంటంటే 1-2 పడ్డా తెలిసింది, అది కూడా వాళ్ళకి తెలియదు. మేము తీర్మానించినాక ముందే వాళ్ళు టెండర్ వేయడం జరిగింది. 1-2 దాదాపు 50 కోట్ల వరకు పెండింగ్స్ ఉన్నాయి. ఇంతవరకు మాకు ఎటువంటి పేమెంట్స్ లేవు. దాని మీద ఎవరు కానీ మేయర్ కానీ కమిషనర్ కానీ మిగతా ప్రజాప్రతినిధులు అయితే బిల్లులు రావడానికి ఎవరికి పట్టించుకుంటలేరు. కావున దయచేసి ఇప్పటికైనా మా బాధ అర్థం చేసుకొని పేమెంట్లు తొందరగా ఇప్పగలరని. కష్టాలు భరించుకుంటూ మానసిక వేదనకు గురవుతూ ఇక్కడ ఎన్నో కార్యాలు చేసి అంటే ఐ మీన్ పనులు చేసి వాళ్ళ బిల్స్ రాక మానసిక వేదనకు గురవుతున్నారు. ఒక్కరు కూడా ఇంటి పట్టు లేకుండా ఇక్కడనే 24 గంటలు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా కూడా ఇక్కడ ఉన్న పాలకవర్గం కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించుకుంటూ ఫైల్ మూమెంట్ జరగడం లేదు. ఒక్క చెక్కు రాస్తే మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్లో కూడా దాన్ని రెన్యువల్ చేసి మళ్ళీ ట్రెజరీలో అప్పచెప్తే ఈ రోజు వరకు కూడా పాస్ అయిన సందర్భాలు లేవు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ కరీంనగర్ జిల్లా చైర్మన్గా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎల్ రాజ్కుమార్, పెద్దపల్లి జిల్లా చైర్మన్గా జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన వేల్పూరి సతీష్ రావులు నియామకమయ్యారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ NCRC గ్రేట్ అండ్ మీట్ కార్యక్రమం హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కన్స్యూమర్స్ రైట్స్ కమిషన్ను విస్తృతపరచడంలో భాగంగా జిల్లా చైర్మన్లను నియమించారు. కరీంనగర్ జిల్లా చైర్మన్గా ఆర్ఎల్ రాజ్కుమార్, పెద్దపల్లి జిల్లా చైర్మన్గా వేల్పూరి సతీష్ రావులను నియమిస్తూ ధృవీకరణ పత్రాలను NCRC తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ నలమస శ్రీకాంత్ కూడా అందించారు. ఈ నియామకానికి కృషి చేసిన NCRC జాతీయ చైర్మన్ నాగేశ్వరరావుకి రాష్ట్ర బాధ్యులకు రాజ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ వినియోగదారుల కమిషన్ NCRC పెద్దపల్లి చైర్మన్గా నన్ను నియమించినందుకు నేను పెద్దపల్లి జిల్లాలోనే నిత్యం ఉంటూ పెద్దపల్లి ప్రజల్లో అంటే చైతన్యాన్ని కల్పిస్తూ వినియోగదారులకు ఏ విధంగా అయితే నాసిరకం వస్తువులు వస్తున్నాయో నాసిరకం వస్తువులపైన కానీ మరియు హాస్పిటలైజేషన్లో కానీ పాఠశాలలో కానీ ఇంకా ఎలాంటి అన్యాయం జరిగినా కానీ ప్రజల్లో చైతన్యాన్ని కల్పిస్తూ ఎప్పటికప్పుడు వారి అవసరాలను తెలుసుకుంటూ వారికి అందుబాటులో ఉంటూ NCRC తరపున ఏమైతే చేయాలనుకుంటున్నో అది చేసి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేసే కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. BRTU, CITU సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి కార్మికుల సమస్యలపై సమ్మె నోటీసులు ఇచ్చారు. శానిటేషన్లు, చెత్త సేకరణ చేస్తున్నటువంటి వాహనాలు, ట్రాక్టర్లు, స్వచ్ఛటోల్ స్వీపింగ్ వాహనాలు, డంపర్, ప్లేసర్ వ్యాన్ మరియు ఇతర వాహనాల రిపేర్లు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి చేయించటలేదని, వాహనాలు పూర్తిగా చెడిపోయి వాటిని నడపడానికి డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అయినా కూడా 2 సంవత్సరాల నుంచి వాహనాలను నడుపుతూ మున్సిపల్కు సహకరిస్తూ ఉన్నామని, అయినా కూడా ఇప్పటి వరకు అధికారులు ఈ సమస్యలపై స్పందించడం లేదని, వెంటనే వెహికల్స్ రిపేర్లు చేయించాలని, లేని ఎడల 5 ఆగస్టు నుంచి అన్ని వాహనాలను బంద్ పెట్టి సమ్మెలోకి వెళ్తామని స్పష్టం చేశారు. మరి కరీంనగర్లో మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. గత 2 సంవత్సరాల నుండి మరి ఈ శానిటేషన్ చెత్తను సేకరిస్తున్నటువంటి వాహనాల రిపేర్లను చేయించాలని చెప్పేసి గత 2 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నా ఇప్పటి వరకు దీన్ని పట్టించుకున్న నాదుడు లేడు. మరి అలా శానిటేషన్ వ్యవస్థలో ఉన్నటువంటి మోటార్ వెహికల్లు నడుతూ ఉంటే డ్రైవర్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. మరి ఆ బండ్లు నడుస్తా లేవు, వాటికి చీరలు కట్టుకొని మరి మనసు
బస్సులు నూపుతూ వాటిని నడపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇవాళ మున్సిపల్లో డ్రైవర్లు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ మరి బండ్లను వెహికల్స్ నడుపుతా ఉన్నారు. వెంటనే ఈ వెహికల్స్ను రిపేర్ చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు మున్సిపల్ కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కరీంనగర్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లకు సంబంధించింది దీర్ఘకాలికంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. కంటిన్యూగా వర్షాలు పడుతున్నటువంటి కార్మికులకు రెయిన్ కోట్లు లేవు. అలాగే వాళ్ళకు బట్టలు ఇవ్వాల్సిన సంవత్సరానికి బట్టలు ఇవ్వాల్సింది బట్టలు ఇవ్వలేదు, పరికరాలు ఇవ్వలేదు. వాళ్ళకు సంబంధించిన షూస్ కానీ ఎవరి ఏమి కూడా ఇవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంది. గత అనేక సంవత్సరాల నుంచి రిప్రజెంటేషన్ చేసినప్పటికీ ఏవి కూడా సమస్యలు పరిష్కారం కాలేదు. స్థానికంగా కమిషనర్ పరిధిలో ఉన్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. కాబట్టి ఐక్య కార్యాచరణగా సిఐటియు అండ్ బీఆర్టియు రెండు సంఘాల ఐక్యంగా సమ్మె నోటీస్ ఇస్తూ ఉన్నాం. ఇది 5 తారీఖు నుంచి ట్రాక్టర్లకు సంబంధించింది మొత్తం కార్పొరేషన్ పరిధిలో నడిచే వాహనాలు మొత్తం పనిచేస్తాం. అలాగే వర్కర్లకు సంబంధించింది 8 తారీఖు నుంచి వర్కర్లు మొత్తం టోకెన్ సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆగస్టు 1వ తేదీ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి నాటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఆటో డ్రైవర్ల దినోత్సవం పురస్కరించుకుని ఆటో దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై ఆటో యూనియన్ నాయకులతో కలిసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చల్లా హరిశంకర్ మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీ ఆటో డ్రైవర్ల దినోత్సవం పురస్కరించుకుని పద్మానగర్లో జరిగే ఆటో డ్రైవర్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రతి ఆటో డ్రైవర్ హాజరు కావాలని పిలుపునిచ్చారు. ముందుకు సాగి ఆటో కార్మికులకు రావాల్సిన హక్కును సాధించుకునే తందుకు ఒక రోజు, అది ఆగస్టు 1వ తారీఖు కాబట్టి ఆ రోజు నగరంలో ఉన్న ఆటో డ్రైవర్లందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. గౌరవ మాజీ మంత్రి వారులు, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారు ఆ రోజు ఇక్కడ డివిజన్ నెంబర్ 16 బైపాస్ రోడ్లో స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలోనే మరి ఆ రోజు భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. అదే ప్రాంతంలో ఆగస్టు 1వ తారీఖు నాడు నగర ఆటో డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ ఉంటుంది. కాబట్టి కరీంనగర్ నగర ఆటో డ్రైవర్లందరూ కూడా పాల్గొని ఆ ఆటో డ్రైవర్ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున కోరుకుంటున్నాను. ఈ విజయ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మనకు గతంలో ప్రభుత్వం ఎన్నికొంటున్న స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ల ముందు మనం అట్టి స్థలంలో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే స్థలంలో మన యొక్క జెండాను ఆవిష్కరించుకొని మన ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని అక్కడ జరుపుకుంటున్నాము. విద్యార్థులు కష్టపడి చదివితేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగని సారయ్య గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలను మాజీ ఎంపీపీ గోపగని సారయ్య గౌడ్ స్థానిక నాయకులతో కలిసి పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కస్తూరిబా పాఠశాల అభివృద్ధికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు 15 లక్షలు మంజూరు చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ మాట్లాడుతూ కస్తూరిబా పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాన్ని మించి ఉండడంతో విద్యార్థులకు తరగతి గదులతో పాటు రాత్రి వేళ పండుకోవడానికి ఇబ్బంది అవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు జిల్లా కలెక్టర్ శ్రీహర్ష దృష్టికి తీసుకువెళ్లి పాఠశాలపై అదనపు గదులకు 15 లక్షలు, అమ్మ ఆదర్శ పాఠశాలలో 10 లక్షల నిధులు మంజూరైనట్టు వారు తెలిపారు. ఈ పాఠశాలలు అనేటి 2011-14వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ యొక్క పాఠశాలను ప్రారంభించడం జరిగింది. గౌరవ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే విజయ రమణారావు గారి యొక్క సారథ్యంలో ఆనాడు మల్యాల మోడల్ స్కూల్ కానీ, తర్వాత ఇక్కడ కస్తూర్బా కానీ, పెద్దపల్లి జిల్లాలో కూడా గర్రెపల్లి కానీ, తర్వాత జూలపల్లి కానీ, ఆ తర్వాత సుల్తానాబాద్ కానీ, ఈ వదిల కానీ అప్పుడు మోడల్ స్కూళ్ళు, తర్వాత కస్తూర్బా గాంధీ హాస్టల్ కూడా ప్రారంభించడం జరిగింది. క్లాసులు సరిపోక తర్వాత డైనింగ్ హాల్ లేక తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ ఇబ్బందిగా ఉన్నాయి.
గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి జరగలే. పైప్ లైన్ కూడా అండర్ గ్రౌండ్ కల్వర్ట్ కట్టి పైప్ లైన్ వేయడం జరిగింది, కానీ అంతే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్ మాత్రం జరగలేదు. ప్రతి ఒక్కరూ తమకు సొంతంగా ఇల్లుండాలని కలలు కంటారు. కాస్త ఉన్నవారు అంతో ఇంతో కూడబెట్టి సొంతింటి కలను నెరవేర్చుకుంటే స్తోమత లేని వారికి అది కలగానే మిగిలిపోతుంది. అలాంటి నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకమే ఇందిరమ్మ ఇండ్లు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిందే తడవు. 2006 ఏప్రిల్లో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసి చూపించారు. పేద వర్గాల అద్దె ఇంటి వెతనలు తీర్చారు. అయితే 2009లో వైఎస్ఆర్ దుర్మరణం పాలవడం, ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం అటకెక్కింది. పట్టించుకునే వారు కానరాక ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలి ఇప్పుడు అసంఖ్యక కార్యకలాపాలకు అడ్డగా మారిన ఇందిరమ్మ ఇండ్లపై స్పెషల్ రిపోర్ట్. ఇల్లు లేని ప్రతి నిరుపేద కలలు కనేది సొంతింటి కోసమే. సొంతింట్లో జీవించాలని సంబరపడుతుంటారు. అలాంటి నిరుపేదల సొంతింటి కల కలగా మారకుండా సమైక్య పాలనలో అప్పటి సీఎం వైఎస్ఆర్ నడుం బిగించారు. అధికారంలోకి వచ్చిందే తడవు. నిరుపేదల అద్దింటి వెతలు తీర్చి సొంతింటి కలను నెరవేర్చాడు. అయితే సాఫీగా సాగుతున్న పవిత్ర యజ్ఞం వైఎస్ మరణం తర్వాత ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో మొత్తానికి అటుకెక్కింది. ఓవైపు కూలిపోయిన కట్టడాలు, మరోవైపు చెత్త కుప్పలతో కనిపిస్తున్న ఈ ప్రాంతం డంపింగ్ యార్డ్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఈ కట్టడాలు నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు 2006లో నాటి సీఎం వైఎస్ఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు అందిన సాయం వరకు కొందరు పైకప్పు వరకు, ఇంకొందరు బేస్మెంట్ వరకు, మరికొందరు ఇండ్లు పూర్తి చేసుకున్నారు. ఇంతలోనే ప్రభుత్వం మారడం, పూర్తి బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలు అర్థంతరంగా ఆగిపోయాయి. తమ సొంతింటి కల నెరవేరుతుండటంతో ఇక్కడి నిరుపేదలు ఈ కాలనీకి ఇందిరమ్మ కాలనీ అని కూడా నామకరణం చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మారడంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం అటకెక్కింది. నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో అప్పు చేసి మరీ ఇండ్లను కట్టుకున్న లబ్ధిదారులు ఆ ఇంటిలో ఉండే పరిస్థితులు లేకుండా పోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో చెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తుంటే లబ్ధిదారులు అటువైపు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎవరూ రాకపోవడంతో ఈ ప్రాంతం పట్టపగలే నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఇదే అదనుగా భావించిన దొంగలు తమ చేతులకు పని చెప్పారు. నిర్మించుకున్న ఇండ్ల తలుపులు, కిటికీలతో పాటు నిర్మాణానికి ఉపయోగించే కంకర, సిమెంట్, ముడి సరుకును ఎత్తుకుపోయారు. ఇదిలా ఉంటే ఇదే అదనుగా భావించిన మున్సిపల్ సిబ్బంది ఈ ప్రాంతాన్ని డంపింగ్ యార్డుగా మార్చి జమ్మికుంటలు సేకరించిన చెత్తను ఇక్కడ డంపు చేస్తుండటంతో ఇక్కడి పరిసరాలు కంపు కొడుతున్నాయి.
మరోవైపు ఇండ్ల మధ్యలోని ఖాళీ స్థలంలోని మట్టిని మొరాన్ని తవ్వి తీసుకెళ్తుండటంతో పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయి. ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో వచ్చిన ఆర్థిక సాయం సరిపోకపోయినప్పటికీ అప్పు సప్పు చేసి ఇల్లు నిర్మించుకున్నామని, ఇప్పుడు అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో అదే ఇంట్లో వేల రూపాయలు చెల్లించి కిరాయి కట్టవలసి వస్తుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు తమ ఆవేదనను అర్థం చేసుకుని ఇల్లు పూర్తి చేయడంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఈ గవర్నమెంట్ ప్రభుత్వం పట్టించుకొని మాకు ఇల్లు కిరాయి తప్పియాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. మరి ఇక్కడ నాకు గవర్నమెంట్ పట్టా ఇచ్చినప్పుడు ఇల్లు కట్టుకోవాలని చెప్పని వేగిర పెడితే నేను నా దగ్గర డబ్బు లేకున్నా కానీ నేను అప్పు తీసుకొచ్చి 4 లక్షల రూపాయల దాకా నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది, స్లాబ్ లెవెల్ లేపడం జరిగింది. మరి దయచేసి ఇక్కడ కరెంటు లేదు, వాటర్ లేదు, ఎలాంటి సౌకర్యం లేదు. దయచేసి ఈ గవర్నమెంట్ అయినా మాకు సౌలత్తు కల్పిస్తే మేము ఇక్కడ ఉండడానికి నిర్ణయం తీసుకుంటున్నాము. దాదాపు ఇక్కడ ఒక 370 మంది ఉన్నారు 278-270 సర్వేలో. దయచేసి ఈ గవర్నమెంట్ పట్టించుకొని మాకు ఇక్కడ మున్సిపాలిటీ కూడా డంపింగ్ యార్డ్ ఉన్నా కూడా చెత్త తీసుకొచ్చి మా ఇళ్ళలో వస్తుంది, ఆ చెత్త కూడా తీసేయాలని చెప్పి నేను ఈ మున్సిపాలిటీని కూడా వేడుకుంటున్నాను. అయితే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడి లబ్ధిదారులో సరికొత్త ఆశలు చిగురించాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇంద్రమ్మ ఇండ్లపై ప్రత్యేక దృష్టిని సారిస్తుండటంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాలకులు స్పందించి అసంపూర్తిగా మిగిలిన ఇండ్లపై దృష్టిని సారించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాకు అప్పుడు ప్లాట్లు ఇచ్చిండు పునరావాస కేంద్రం కింద. మేము ఇక అప్పుడు బాగా మేము లేకుండా చిన్నగా బతుకుదామని మాకు ఇల్లు లేదు కదా అంటే ఇట్లా ఇచ్చిన వాళ్ళే బేస్మెంట్ కట్టుకున్నాము. అప్పుడు బాగానే ఖర్చు వచ్చింది మాకు 3-4 లక్షల దాకా భరంతి పోసి బేస్మెంట్ కట్టి చేసేసరికి వచ్చింది. ఇక్కడ ఉండాలని అనుకుంటే కరెంటు లేదు, నీళ్లు లేవు, ఇట్లా రోడ్డు సౌకర్యం లేదు, ఏం రావడం పోవడం లేదు. మాకు కూలీ చేసుకుంటే మేము బతకట్టలేము. మా కూలీ కూడా ఇక్కడ దొరకదందుకు లేదు ఉంటాయని ఇంకా మళ్ళీ ఊర్లోకి వెళ్ళిపోయినాము. మరి వెళ్ళిపోయినాక ఇప్పుడు బేస్మెంట్ మొత్తం తవ్వుకపోయినావు, పిల్లర్ లేకుండా బేస్మెంట్ లేకుండా లోతు గుంతలు ఇట్లా 5-6 ఫీట్ల లోతు గుంతలు చేసి పెట్టిండ్రు. ఇంద్రమ్మ గ్రామం కింద కట్టుకోవాలి, మేమున్నాం, మేము కరెంటు ఇస్తాం, నీళ్ళు ఇస్తామని అన్నారు. అంటే గోలేం కట్టుకున్నా కష్టపడి అప్పు తెచ్చుకొని అప్పు కూడా ఇవ్వాలి ఇవ్వకుండా ఆడ అడకచ్చుకొని నాకేమి లేని కట్టుకున్నా. అప్పుడు ఆ కాలాన 8 లక్షల రూపాయలు అయినాయి ఇల్లు కట్టుకున్నా, 8 ఏళ్ళు ఉన్నా ఇక్కడ వెంట ఒక్కరిని ఉంటే ఆడదానికి ఇక్కడ కరెంటు లేదు, నీళ్లు లేవు, 2000 ఇటుకుంటే వేసుకొని పోయిరు, నా తలుపులు వీక్కపోయిరు, నాకు పిల్లలు లేరు, నేను ఒక్కదాన్ని లొంగిపోతే ఇల్లు కట్టిస్తాం అది అన్నారు, జాగిచ్చిరు. ఇక భయపడి ఇక్కడ అందరు తిరుగుతుంటే నేను వెళ్ళిపోయినా, నా గోలెం కూలగొట్టిరు, నా తలుపులు వీక్కపోయిరు. మాకు న్యాయం కావాలి, దయతలసి ఇన్ని రోజులు అంటే ఇంద్రమ్మ గ్రామం కింద వచ్చింది, శ్రీఆర్ఎస్లు పట్టించుకోలేదు. మా మనం ఏందంటే మీ ఒంటరిగాలో నాకైతే ఏమి లేదు. జగిత్యాలలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో ఆందోళనకు దిగారు. వెంటనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లాలోని మండల స్థాయి జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని, కానీ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రేవంత్ రెడ్డి సర్కార్ ఇతర విభాగాలకు కేటాయించేందుకు కుట్రలు పండుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు ఆ చర్యలు మానుకోవాలని, లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బొగ్గు బ్లాక్ల వేలాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం బస్సు యాత్ర, శ్రీరాంపూర్ SRP3 RK7 గని కార్మికులతో సమావేశం, ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని మండిపాటు. బీసీలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ది, కరీంనగర్ లో ఓబీసీ మోర్చా ఆందోళన, బీసీ డిక్లరేషన్ అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్. కొనసాగుతున్న సిరిసిల్ల నేతన్నల రిలే దీక్షలు, 9వ రోజు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన నాయకులు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్.
శిథిలావస్థకు చేరి నిర్మాణ దశలోనే కూలిపోతున్న ఇందిరమ్మ ఇండ్లు ఇది అదనుగా డంపింగ్ యార్డుగా మార్చిన మున్సిపల్ సిబ్బంది మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో లబ్ధిదారులో చిగురిస్తున్న ఆశలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.